अंदर की नमस्कार नैन मी राजनी वेलकम टू मई चैनल अम्मा जर्नी वेलकम टू द अनदर व्लॉग ऑफ प्रेग्नेंसी सीरीज का ऐक्चुअली ट्रावल सीरीज अन्नमाट मा अम्मा वाल वच्चेसाक एक्कडेक्कडिकि वेल्लामो दट्टू प्रेग्नेंट गा उन्नप्पुडु एंत मात्रं ट्रावल चेस्ते सेफ अंड अलागे बयट फुड्स काकुंडा इंट्लो होममेड फुड्स एस्पेशली स्टे अकेशन की वेल्लिनप्पुडु एला तीसुकोवाली अंड सेफ्टी मेजर्स एला तीसुकुन्नानु అనేది ఈ వ్లాగ్లో నేను చూపించేయబోతున్నాను అండ్ ఎక్కడికో వెళ్ళలేదు యుఎస్లో వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ సీనిక్ లొకేషన్ నయాగరా తీసుకెళ్ళిపోయాను మా నాన్నకి నయాగరా చూడాలంటే చాలా ఇష్టం అన్నమాట ఇండియాలో అయితే మానస్ సరోవర్కి వెళ్ళాలని యుఎస్లో నయాగరా చూడాలని ఇండియాలో మానస్ సరోవర్ నేను ఎన్నెన్ని రోజులు అలాగో చూపించలేకపోయాను కాకపోతే ఇక్కడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు డెలివరీకి ఇప్పుడు వచ్చేసారు కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం అనుకొని నయాగరాకి తీసుకెళ్ళిపోయాను యాక్చువల్లీ అండర్ 30 వీక్స్ అవుతే కనుక దట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ టు ట్రావెల్ బట్ నేను ట్రావెల్ చేసిన టైం 34th వీక్ అనమాట కరెక్ట్గా చెప్పాలి అంటే నాట్ సేఫ్ ఎట్ ఆల్ 34th ending 35th beginning లో వెళ్ళాను బట్ డాక్టర్ని కనుక్కుంటే బీపీ లెవెల్స్ అంతా నార్మల్గా ఉంది ఎవ్రీథింగ్ ఫైన్ సో యూ క్యాన్ గో బట్ 35th week 3rd 4th day నుంచి ఇంకెళ్ళొద్దు అని చెప్పారనమాట అందుకని వెళ్ళిపోయాము సో మనకు పిట్స్బర్గ్ నుంచి నయాగరాకి 4.5 hours జర్నీ పడుతుంది నేను ప్రెగ్నెంట్ని కాబట్టి మధ్యలో 2 hours ఒకసారి బ్రేక్స్ తీసుకున్నాము తీసుకొని వాక్ చేయడం బాగా ఈ రెస్ట్ రూమ్ యూస్ చేసుకోవడం మళ్ళీ వాటర్ తాగడం అలా చేసి ఆల్మోస్ట్ ఒక 5.5 hours రీచ్ అయ్యాము అండ్ ప్రెగ్నెంట్ని కాబట్టి 1 day up and down ఆ 2 days up and down అనేది హైలీ ఇంపాసిబుల్ సో 2 రోజులు కంప్లీట్గా మేము హౌస్ తీసుకున్నామన్నమాట ఇది స్టే అకేషన్కి మేము ఉన్న 2 డేస్ హౌస్ సో టోటల్గా చెప్పాలంటే ఒక రోజు ఈవినింగ్ వెళ్ళిపోయాము అండ్ మా పక్క రోజు కంప్లీట్గా ఇంట్లో ఉండి తర్వాత నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట ఇది నాకు చాలా బాగా నచ్చింది ఈ హౌస్ ఎందుకంటే 3-2 bedrooms ఉన్నాయి 1 bath ఉంది విచ్ ఇస్ వెరీ గుడ్ ఇనఫ్ అండ్ లివింగ్ రూమ్ ఇచ్చాడు లివింగ్ రూమ్లోనే ఇంకొక బెడ్ ఎయిర్ బెడ్ ఇచ్చారనమాట సో అక్కడ పడుకోవచ్చు టీవీ చూడొచ్చు డైనింగ్ రూమ్ ఉంది కిచెన్ ఉంది అండ్ వీళ్ళు కొత్తగా పెట్టారు చాలా బాగుంది ఎవ్రీథింగ్ మనకు కమ్స్ అండర్ ద బడ్జెట్ అనేది చెప్పాను కానీ అలానే 2 expensive కాదు 2 cheap కూడా కాదు బడ్జెట్ ఫ్రెండ్లీలో కొంచెం వెళ్ళిపోద్ది అనమాట మాకు 2 డేస్కి ఈ స్టే అకేషన్కి రూమ్కి క్లోజ్ టు $300 పడింది అండ్ ఫుడ్ వాళ్ళు బేసిక్వి మనకు అక్కడ ఇచ్చేసారు కిచెన్లో ఏమైనా తీసుకొని తినడానికి అన్నట్టు ఇండియన్ ఫుడ్ కాదు ఇక్కడ లోకల్ ఫుడ్ అమెరికన్ ఫుడ్ అనమాట లైక్ ఓట్స్ కానీ అండ్ సాసెస్ రెడీ టు మేడ్ ఫుడ్స్ అవన్నీ అవి మాకు తెలియదు కాబట్టి ఎనీవేస్ దాని మీద మనం డిపెండ్ అవ్వలేం సో మేము ఇంటి నుంచి కొన్ని రెడీ టు ప్యాక్ థింగ్స్ తీసుకెళ్ళాం లైక్ పలావుకి ఉప్మాకి పొంగల్కి అండ్ తాలింపుకి అన్నట్టు అమ్మ నేను ప్యాక్ చేసేసుకున్నాను అనమాట చాలా కొత్తది కాబట్టి నీట్గా మెయింటైన్ చేశారు వాళ్ళు సో నాకైతే మా ఇంట్లోనే ఉన్న ఫీలింగ్ వచ్చింది ఆ 2 డేస్ కూడా సో ఇక్కడ నేను చూపిస్తున్న వాళ్ళు ఏమేమి ఇచ్చారని జనరల్గా స్టేకేషన్కి వెళ్తే చాలా ప్లేసెస్లో అన్నీ ఇస్తారు అండ్ కొన్ని దానిలో అసలు ఏమివ్వరు వీళ్ళదైతే అసలు కట్లరీ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట ఎందుకు డెప్త్గా పెడుతున్నానంటే నా పొజిషన్లో ఉండేవాళ్ళు ఎవరైనా వెళ్ళాలి లేదంటే పేరెంట్స్ వచ్చున్నారు సమ్మర్ కదా ఎవరొకరు వస్తూ ఉంటారు అందుకని చెప్పి క్లియర్గా పెట్టాను అన్నిటికి మించి ఇది నయాగరా నుంచి జస్ట్ మన సీనిక్ స్పాట్ నుంచి 10 మినిట్స్ కన్నా తక్కువే పడుతుంది అన్నమాట అందుకని మనకు కొంచెం ఎక్స్పెన్సివ్ అయినది బట్ దట్స్ ఓకే మేము ఈ మాత్రం కూడా లేకపోతే మనకు కరెక్ట్ ప్లేస్ టైంకి వెళ్ళలేమని మేము అంత పెట్టుకున్నాము ఆఫ్టర్నూన్ 12:30 అలా స్టార్ట్ అయ్యాం పిట్స్బర్గ్లో నయాగరాకి రీచ్ అయ్యేటప్పటికి క్లోజ్ టు 6 అయిందనమాట ఎందుకంటే మేము లంచ్ బ్రేక్ కూడా ఇంట్లో చేసేసుకొని ఇంట్లో కుక్ చేసుకొని ఇన్స్ట్ పాట్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోయాం మధ్యలో బ్రేక్ తీసుకుంటాం కాబట్టి అక్కడ తిన్నాం అనమాట వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కొంచెం బాల్ లాగేసి అండ్ ఒకటేసారి డిన్నర్ చేసుకొని నైట్ వ్యూకి వచ్చాం ఫస్ట్ డే నైట్ అమ్మ వాళ్ళకి లైటప్ షో చూపిద్దాము అండ్ క్రాకర్స్ చూపిద్దాం అనుకున్నాం ఫైర్ క్రాకర్స్కి ఇట్ వాజ్ లిటిల్ లేట్ బికాజ్ అమ్మ వాళ్ళు వచ్చి అప్పటికి 1 వీకే అనమాట నేను ఇంకా ఎక్కువ డిలే చేస్తే ఇంకా మళ్ళీ నేను వెళ్ళలేను అండ్ వెళ్ళొద్దు అంటారని నేను కొంచెం ధైర్యం చేసి ఆ 1 వీక్లోనే వాళ్ళని తీసుకొచ్చేసాను అఫ్కోర్స్ వాళ్ళకి నిద్ర సెటిల్ అయింది వేరే విషయంలేండి సో నేను ఈ స్టేకేషన్కి రూమ్స్కి సంబంధించిన డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి ఇది కంప్లీట్ నాన్ స్పాన్సర్డ్ అండి స్పాన్సర్డ్ కాదు జస్ట్ మీకు హెల్ప్ అవుద్దని చూసి చెప్తున్నాను అనమాట సో అమ్మ వాళ్ళకి అది రాత్రి చూపించాము చాలా బాగుంది అని అన్నారు చీకట్లు చూడడం వల్ల అమ్మ అసలు అమ్మో ఎంత వాటర్నే నేనైతే బోటింగ్కి సస్సే మిర్రర్ రానని అమ్మ మెయిడ్ ఆఫ్ ద మిస్ చూడకపోతే ఎలాగా నేను మొత్తుకున్నా అనమాట
సో దట్స్ ఓకే. నైట్ అయితే అలా గడిచిపోయింది అండ్ బాగా పడుకొని పక్క రోజు మార్నింగ్ లేచాము. నా స్టైల్లో పప్పు మా అమ్మ వాళ్ళకి బ్రెడ్ అండ్ జామ్ తినే అలవాటు లేదు, బట్ బ్రెడ్ అండ్ జామ్ ఇక్కడ తినండి, బ్లూబెర్రీ జామ్ చాలా బాగుంటుంది అని చెప్పి తినిపించాం. బట్ నచ్చిందంట అండ్ డ్రై ఫ్రూట్స్ పెట్టాను, అఫ్కోర్స్ మనకి ఇక్కడ స్టైల్లో పెట్టాను. నేను జనరల్గా అంత బ్రెడ్ మీద డిపెండ్ అవ్వను కానీ అప్పటి వాళ్ళ పాపం తినిపిద్దామని తినిపించాను, ఎందుకంటే మధ్యాహ్నం మళ్ళీ లంచ్ చేసి బయటకు వెళ్ళిపోదాం. మేము రోజులో 2 సార్లు రూమ్లో ఇంట్లో చేసుకుంటే ఇంకొక పూట బయట తినేమన్నమాట. సో వన్స్ మధ్యాహ్నం ఇలా బయటకు వెళ్ళిపోయాం తినేసి 2:30 అంత వెళ్ళిపోయాం. అది మేము ఏంటి అంటే వీకెండ్ పెట్టుకోలేదు, వీక్డే పెట్టుకున్నాం. సో వీక్డే ఇస్ ద బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే మనకు రూమ్స్ కూడా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరుకుతుంది, ఎక్కువ క్రౌడ్ కూడా ఉండదన్నమాట. నాకైతే అసలు నయాగర్ చూసాక ఎంత ప్రశాంతంగా అనిపించింది, అంటే క్రౌడ్ ఎక్కువ లేదు, గందరగోళం లేదు. సో ప్రశాంతంగా ఇలా చూసుకుంటూ ఉన్నాం. అమ్మకైతే సూపర్గా నచ్చేసింది, నాన్నైతే నన్ను లక్కీ నొదలలేదు, ఎందుకంటే ఎక్కడ వాటర్ దగ్గరికి వచ్చేస్తాము ఆ ఫోర్స్కి, నాకు 9th మంత్ కదా నాట్ సేఫ్ అని నాన్న భయపడుతూ ఉన్నారు. కొంచెంపాటు చూపించాం, అమ్మ అయితే అసలు ఆ లొకేషన్ నుంచి పక్కకు కూడా రాలేదు. నీళ్ళు ఎంత పడుతుంటే ఎంత బాగుంది రాజు, పైనుంచి చూస్తే భయం వేసింది కానీ కింద చాలా బాగా అనిపించింది అని తను బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా లక్కీ అయితే ఫస్ట్ రానని గొడవ, దాని తర్వాత దిగిన తర్వాత నాకు ఇంకోసారి బోట్ ఎక్కించండి అని ఏడుపు అనమాట వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎక్కాలని. సో పిల్లలు 5-6 ఇయర్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ చాలామందికి కామన్గా డౌట్ ఉంటుంది ప్రెగ్నెంట్ ఉమెన్ని అలో చేస్తారా లేదా అని. రెస్ట్రిక్షన్ అయితే ఏమీ లేదు, ఎక్కడా ఎవరు రెస్ట్రిక్షన్ చేయరు. అంట్లీ అన్లెస్ యూ ఫీల్ అన్కంఫర్టబుల్ జస్ట్ స్టే అట్ హోమ్. కుదుపులు కదుపులు ఏదో ఊగిపోద్ది, మన పొట్టు ఊగిపోద్ది, లోపల బేబీ ఊగిపోతారు అనేది ఏమీ లేదన్నమాట. నీట్గా చైర్స్ కూడా ఉన్నాయి సీనియర్ సిటిజన్స్ కోసం, ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం. సో నేను అక్కడ కొంతసేపు ఇంకా నాన్న కూర్చో అన్నారని ఏదో ఫార్మాలిటీ కోసం ఒక 5 నిమిషాలు కూర్చున్నా, మళ్ళీ లేచి వెంటనే వచ్చేసాను అనమాట. ఆ రాజ్ దగ్గరికి వచ్చేసి ఐ జస్ట్ ఎంజాయ్డ్. ఇప్పటికీ నేను నయాగారికి రావడం ఇది థర్డ్ టైం అనుకుంటా, బట్ చూసిన ప్రతిసారి నాకు కొత్తగానే అనిపిస్తుంది. అండ్ వెళ్ళిన టైం కూడా కొంచెం సన్నీగా వెళ్ళాం కాబట్టి వి జస్ట్ ఎంజాయ్ దట్ మూమెంట్. మెయిడ్ ఆఫ్ ద మిస్ట్ వెళ్ళాము, కేవ్ ఆఫ్ ద విండ్స్ తీసుకెళ్ళారు, బికాస్ దట్స్ నాట్ ఎ సేఫ్ ప్లేస్ ఫర్ గ్రాండ్ పేరెంట్స్. అండ్ నాకైతే అసలు సేఫ్ కాదు, జాగ్రత్తం కాబట్టి. అండ్ వాళ్ళు ఈ వ్యూ చూసి చాలు, ఇంకా లైఫ్కి చాలా బాగుంది, మెమరబుల్ గుర్తుపెట్టుకోవడానికి అని వాళ్ళు కూడా నచ్చిందన్నారనమాట. అండ్ అలా తీసుకొని మేము బోటింగ్ అంతా అయ్యి లీజర్గా కొంచెం కూర్చొని మళ్ళీ సీనిక్ వ్యూకి వచ్చేసాము. ఇక్కడ మనకు బస్ ట్రిప్ ఉంటుంది, సో ఆ మొత్తం బస్లో మనకు నయాగారం మొత్తం తిప్పి చూపిస్తారు. లాస్ట్ టైం మేము మిస్ అయ్యాం కానీ ఖచ్చితంగా ఎవరైనా వెళ్తున్నారంటే తీసుకోండి, $2 per head ఉంటుంది. మీరు ఆ రోజులో ఎన్నిసార్లైనా తిరగచ్చు. అక్కడ మనకు 6-7 స్పాట్స్ దగ్గర ఆపుతారు. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అనమాట. ఏంటంటే 3 సిస్టర్స్ సంథింగ్ ఏదో ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో ఖచ్చితంగా వాళ్ళే చెప్తారు చాలా బాగుంటుంది దిగండి అని, అక్కడ మాత్రం దిగండి. అల్టిమేట్ లొకేషన్ ఏంటంటే మనకు మనం ఇందాక చూసినప్పుడు ఫాల్స్ పడుతుంది కింద నుంచి చూస్తాము, ఇది పక్క నుంచి మన పైనుంచి ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో వన్ ఆఫ్ ద సీనిక్ స్పాట్ ఇదే. సో ఇదైతే ఖచ్చితంగా మిస్ అవుట్ అవ్వద్దు, నాకు చాలా బాగా నచ్చింది. నేను అప్పటికి ఈవినింగ్ 7:30 అయింది, మధ్యాహ్నం 2:30కి వచ్చాం. నేను లిటరల్లీ ఎలా అంటే అసలు ప్రెగ్నెంట్ ఉమెన్ కాదు అన్నట్టు నడిచేశాను. ఇంకా నాన్న అమ్మ అయితే రాజీ సేఫ్ కాదమ్మా ఇంతసేపు బయట ఉన్నామంటే, అరే నేను బ్రేక్స్ తీసుకుంటున్నాను నడుస్తున్నా కూర్చుంటున్నా ఏం కాదు అని. నా ఆతృత ఏంటంటే వాళ్ళు వచ్చిందే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి యుఎస్కి వస్తారో రేరో ఈ వెదర్కి, ఈ కాస్ట్లీ జైల్కి ఇంట్లో పెట్టేసి పాపం వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది కదా, మళ్ళీ మళ్ళీ లొకేషన్కి రాము. అండ్ వచ్చినా మళ్ళీ 2వ సారి తీసుకొని వెళ్ళేంత ఓకే ఒకసారి చూశానులే అన్నట్టు తృప్తి చెందిపోతారనమాట. అందుకని ఒకటేసారి నీట్గా అన్నీ చూపిద్దాం అని కొంచెం ఓపిక చేసుకున్నా. అఫ్కోర్స్ నేను స్ట్రెచ్ అయితే చేసుకోలేదు, స్ట్రెస్ కూడా కాలేదు, నాకు నా బాడీ ఓకే అన్నప్పుడు ఐ సెడ్ ఓకే. బట్ ఆ రోజు మాత్రం వాళ్ళని తిప్పి తిప్పి పిప్పి చేసి పెట్టాను. సో అలా అయితే జరిగిందనమాట. అక్కడ కూర్చొని ఈ సీనిక్ లొకేషన్ని బాగా ఎంజాయ్ చేశాను, ఏదో బడబడ వాగుతున్నాను జస్ట్ ఇగ్నోర్ దట్. సో అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ అమ్మకి నాన్నకి చాలా బాగా నచ్చింది ఈ ఎస్పెషల్లీ ఈ 3 సిస్టర్స్ స్పాట్, ఎందుకంటే మనకు చాలా క్లోజ్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఖచ్చితంగా ప్రెగ్నెంట్ ఉమెన్ అవుతే కనుక మీ బ్యాగ్లో ఖచ్చితంగా స్నాక్స్, డేట్స్ పెట్టుకోండి అండ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే మనకు నయాగర్ లోపల వాటర్ దొరకదు ఫ్రీగా. అండ్ కొనాలి అంటే కూడా బాగా ఎక్స్పెన్సివ్ ఉంది, అంత కొనలేము కూడా మనం, అంటే లీటర్లు 2 లీటర్లు ఎన్ని కొంటాం చెప్పండి అంతమందికి. అందుకని వాటర్ క్యారీ అవుట్ చేయండి. అండ్ అక్కడ ఈవినింగ్ వచ్చేస్తే మేము బయట తినేసాం. మనకి ఎక్కడికి వెళ్ళినా సౌత్ ఇండియన్స్కి ఇడ్లీ దోశ చాట్ ఉంటే ఎంతకు మించిన పండగ ఉండదు కదా. సో ఇక్కడ కాంబో మీల్స్ తీసుకున్నాం అండ్ రకరకాల దోశలు తీసుకున్నాం, ఎండెడ్ విత్ మ్యాంగో లస్సీ అండ్
వెనిలా లస్సీతో ఎండ్ చేసాం అనమాట. ఫుడ్ అయితే చాలా డీసెంట్గా ఉంది, ప్రైస్ అయితే నేను డీసెంట్ అని చెప్పాను ఓకే, బట్ ఒకసారి తినడానికి ఓకే. అలా అని కంప్లీట్గా దాని మీద తినేసి రోజు 2-3 రోజులు ఆధారపడలేము. సో అక్కడ మేము 8 o'clock అంతా డిన్నర్ చేసేసి 8:15కి స్టార్ట్ చేసాం నడవడానికి. ఆ దోశ స్పాట్ నుంచి మనకి ఇక్కడ లొకేషన్ ఫైర్ క్రాకర్స్కి అండ్ లైట్అప్ షోకి రావడానికి కరెక్ట్గా ప్రెగ్నెంట్ ఉమెన్ కాకపోతే 6-7 మినిట్స్లో వచ్చేయచ్చు, బట్ ప్రెగ్నెంట్ ఉమెన్ కాబట్టి నేను స్లోగా నడుస్తూ ఉండే, ఎక్కువ నడవలేకపోయా. అప్ ద హిల్ ఉంటుంది కాబట్టి 15 మినిట్స్ తీసుకున్నా. సో ఒక 10-15 మినిట్స్ ఉండింది, ఆ టపాసులు చూపించా. అఫ్కోర్స్ మనకి ఇండియాలో దీపావళి టపాసులు చూసి ఇక్కడ అంత పెద్దగా అనిపించదు, బట్ లక్కీకి చాలా ఇష్టం కాబట్టి నేను తీసుకొని చూపించా. అప్పటికే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయింది, ఎందుకంటే నైట్ 9:30 అయిందనమాట. పొద్దున 2 o'clock బయటకు వచ్చిన వాళ్ళం, రాత్రి 9:30-10:30 దాకా తిప్పాను. అది అయిన తర్వాత అక్కడ కూడా పోనీలే పాపం నా నానేమో వెళ్దాం ఇంకా చూసుకో జాగ్రత్త కావాలి, కొంచెం లోపల ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచించంటే నానా మళ్ళీ రేపు ఎలాగో వెళ్ళిపోతాం, ఇంక మళ్ళీ నేను రాను, మళ్ళీ ఎప్పుడు వస్తానో మీరు ఎప్పుడు వస్తారో అని కూర్చోబెట్టాను అనమాట. అక్కడ బెంచెస్ ఉంటాయి కాబట్టి. సో ఈ వ్యూని అయితే నేను ఆల్మోస్ట్ ఇంకా వీడియోస్ ఫోటోలు అమ్మ వాళ్ళకి నాకు తీస్తూ ఉన్నాను, అండ్ ఇండియాలో ఉన్న మా బంధువులందరికీ కూడా వీడియో కాల్ చేసి మాట్లాడిపిస్తూ ఉన్నారనమాట అమ్మ నాన్న. సో అలా అయితే జరిగింది, అండ్ ఇలా మంచి మంచిగా మాట్లాడుకుంటూ నాకు కూడా ఎప్పటి నుంచో కోరికగా ఉండింది అమ్మ వాళ్ళతో వెళ్ళాలి, అమ్మ వాళ్ళని తీసుకెళ్ళాలి అని. అన్నిటికి మించి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, అంటే థ్యాంక్స్ చెప్పడం ఏంటి రాజీ అనుకోవద్దు, మా శ్రీవారికి చాలా చాలా హార్ట్ఫుల్గా లైఫ్ లాంగ్ మెమరబుల్గా నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు మా పేరెంట్స్ని. అండ్ నేను ఇలా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తను కూడా ధైర్యం చేసి అమ్మ నాన్నని అమ్మ వాళ్ళు కూడా ఇలా నన్ను ట్రావెల్ చేయడానికి ఒప్పుకున్నారనమాట. ఐఎమ్ వెరీ 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 మచ్ హ్యాపీ. అక్కడ నుంచి వచ్చిన తర్వాత చాలామంది నన్ను రిలేటివ్స్ ఫోన్ చేసి అడిగారు ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్, రాజీ నువ్వు తీసుకెళ్ళి చాలా మంచి పని చేసావు ధైర్యం చేసి, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, మళ్ళీ మీరు తీసుకెళ్ళడం కుదరదు అని చెప్పి. నేను ఆ మూమెంట్లో నవీన్కి మా పేరెంట్స్కి నా లక్కీకి మా లోపల పడుతున్న బేబీకి థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట. ఎందుకు ఇప్పుడు హడావడికి వెళ్ళాలి, ఆఫ్టర్ డెలివరీ ప్లాన్ చేయొచ్చు కదా రాజీ అని మీరు అడగచ్చు. ఎందుకంటే 4th November నుంచి మనకు నయాగరా విజిటింగ్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది, అండ్ నా డెలివరీ జూలై మిడ్ ఆఫ్ ద జూలై ఆర్ ఎండ్ ఆఫ్ ద జూలైకి షెడ్యూల్ అయిందనమాట. సో ఆబ్వియస్లీ న్యూ బోర్న్తో ఫీడింగ్ మదర్ కానీ అండ్ ఏ టైప్ ఆఫ్ సర్జరీ అవుతుందో తెలియదు, డెలివరీ అవుతుందో తెలియదు. సో ఇన్ని ఉన్నప్పుడు మనం ట్రావెల్ చేయడం నాట్ సేఫ్. సో బేబీ లోపల ఉన్నప్పుడు ట్రావెల్ చేయడం సేఫ్, అండ్ డాక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మనం వెళ్ళడం బెటర్ అని చెప్పి అమ్మ వాళ్ళని ముందు తీసుకెళ్ళిపోయాను అనమాట. సో అందుకని చెప్పి అన్నీ చూపించాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్లో నాకు మా ఊరికి దగ్గర ఉండేవి నాయగారు ఒకటి, డీసీ ఒకటి. ఇంకా డీసీకి అడిగితే మా వాళ్ళు నన్ను కింద నుంచి పైదాకా చూసారు, ఇంకా చాలు ఇంకా ధైర్యం చేసింది కొంచెం చూసుకో జాగ్రత్త కావాలి అన్నారు. సో డీసీకి అయితే పాస్ చేసాం ఆఫ్టర్ ది డెలివరీ, చూడాలి మరి ఎలా అవుతుందో ఏంటో. అండ్ రిటర్న్లో అయితే మళ్ళీ ఇంట్లో రూమ్ నుంచి వచ్చేసేటప్పుడే అమ్మ వెజిటబుల్ పల్లావ్ చేశారు. సో తినేసి అలా మళ్ళీ బ్యాక్ టు ద హోమ్. సో అక్కడ మధ్యలో లొకేషన్లో స్పాట్కి బ్రేక్ తీసుకొని తిన్నాం అన్నమాట. సో అలా సందడి సందడిగా సేఫ్గా హెల్దీగా మా ట్రావెల్ అయితే నయాగరాకి ముగిసింది. ఎలాంటి మెజర్స్ తీసుకున్నాను, ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను క్లియర్గా మెన్షన్ చేశాను, కొంచెం ఫాస్ట్గా చెప్పినా కూడా అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ని డ్రాప్ చేయండి. ఈ వ్లాగ్ మరి నచ్చినట్టయితే ఏం చేయాలి, వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పైన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని అలా ట్యాప్ చేయండి, నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను రెగ్యులర్గా ప్రెగ్నెన్సీ సిరీస్ పెడుతున్నాను, ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ ఖచ్చితంగా చూడండి, అండ్ ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంతవరకు సైనింగ్ ఆఫ్ ఇట్లు మీరాజీ అమ్మ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. Take care, bye-bye.